फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फेस द बेस्ट वीडियो विनायक चवती स्पेशल गणपति के एमो बिय्य प्रभ उंड्रालु हरिद्रा गणपति अंटे पसुपु गणपति की चलिविडि उंड्रालु एला प्रिपेर चेसुकोवाली अनेदी चूपिस्तानु अलागे ఈ బియ్యప్రవ ఉండ్రాళ్ళకి కాంబినేషన్ గా మనకి అల్లపచ్చడి అయితే చాలా బాగుంటుంది. సింపుల్ గా ఈజీ ప్రాసెస్ లో అల్లపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను నేను ఈ వీడియోలో. కాబట్టి ఈ వీడియో మొత్తం ఫుల్ గా చూడండి, స్కిప్ చేయకుండా. బియ్యప్రవ ఉండ్రాళ్ళు, చలిమిడి ఉండ్రాళ్ళు, అల్లపచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాము. బియ్యప్రవ ఉండ్రాళ్ళ కోసం నేను ఇక్కడ బియ్యం 4 కప్పులు తీసుకున్నాను. ఇవి మనం అన్నం రోజు వండుకునే బియ్యమేనండి. సోనా మసూరి తీసుకున్నాను నేను ఇక్కడ. ఇప్పుడు ఈ బియ్యంలో వాటర్ పోసుకొని ఒక 3 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. సో ఇలా నానబెట్టుకున్న తర్వాత ఒక 3 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి. మనం అన్నం వండుకునే ముందర ఎలాగైతే వాష్ చేసుకుంటామో సేమ్ అలాగే వాష్ చేసుకోవాలి. సో నేను ఇలా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. అలాగే నీళ్ళు కూడా మొత్తం వంచేశాను, స్ట్రెయిన్ చేసుకున్నాను. ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ గాని చున్నీ గాని తీసుకొని దాని మీద మనం బియ్యం వాటర్ లేకుండా వేసుకొని ఎండబెట్టుకోవాలి. అంటే ఎండలో కాదు, ఫ్యాన్ కింద నీడలోనే ఆరబెట్టుకోవాలి. పూర్తిగా బియ్యం డ్రై అయిపోవాల్సిన అవసరం లేదండి మనకి. జస్ట్ ఒక 1 అవర్ మనం కొంచెం ఫ్యాన్ కింద ఎండబెట్టుకుంటే ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా చక్కగా మొత్తం అంతా పరుచుకుంటే ఈవెన్ గా చక్కగా ఆరిపోతాయి. సో ఒక 1 అవర్ తర్వాత ఇలా ఉంది కదా. అంటే ఇప్పుడు తడి తడిగా అయితే లేదు, కానీ లైట్ గా చెమ్మ ఉంటుంది బియ్యంలో. అలా ఉన్న స్టేజ్ లోనే మనం మిక్సీలో వేసుకొని బియ్యపు రవ్వని ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీలో వేసుకొని రవ్వలాగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాను మొత్తం బియ్యాన్ని. సో ఇప్పుడు దీన్ని మనం జల్లెడ ఉంటుంది కదా, అందులో వేసుకొని ఒకసారి జల్లించుకోవాలి. ఎందుకంటే పిండి ఏదైనా ఉంటే మనం జల్లి చేసుకుంటే మనకి ఉండ్రాళ్ళు చక్కగా బాగా పొడిపొళ్ళాడుతూ వస్తాయి. అదే పిండి ఇందులో ఉన్న ఈ పిండిని కూడా మనం ఉంచేసేసి చేసేసుకుంటే మెత్తగా వస్తాయన్నమాట. అందుకని మనము ఖచ్చితంగా ఇట్లా జల్లించుకోవాల్సిందే. ఈ స్టెప్ మాత్రం మిస్ చేయకండి. తర్వాత ఒక్కడాయి పెట్టుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేసుకోకూడదు వినాయకుడికి చేసుకునే ఉండ్రాళ్ళల్లో. అందులో ఒక 2 స్పూన్స్ జీరా వేసుకోవాలి. జీరా బాగా ఫ్రై అయిన తర్వాత 1:2 రేషియోలో వాటర్ వేసుకోవాలి. నేను ఈ గ్లాస్తో 1 గ్లాస్ బియ్యప్రవ తీసుకుంటున్నాను కాబట్టి 2 గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను. తర్వాత ఇందులో మనం ఒక 2-3 స్పూన్స్ శనగపప్పు కానీ పెసరపప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు నా దగ్గర శనగపప్పు లేదు కాబట్టి నేను పెసరపప్పు వేసుకుంటున్నాను. అదే శనగపప్పు ఉంటే గనక మీరు శనగపప్పే వేసుకోండి. ఉండ్రాళ్ళలో శనగపప్పు అయితేనే బాగుంటుంది. సో శనగపప్పు వేసుకొని సిమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
తర్వాత చిటికెడు పసుపు. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని నీళ్ళన్ని తెరలే వరకు వెయిట్ చేద్దాము. పెసరపప్పు ఉడికి చక్కగా నీళ్ళు తెరుతాయి అన్నమాట. అప్పుడు మనం రవ్వ వేసుకోవాలి. అంటే వాటర్ రోలింగ్ బాయిలింగ్ పాయింట్ వచ్చే వరకు ఉంచుకోవాలి. పెసరపప్పుని నానబెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదండి. అదే శనగపప్పు అయితే నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ ముందు. పెసరపప్పు ఈజీగానే ఉడికిపోతుంది కాబట్టి మనం ముందర నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, సోక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. శనగపప్పు అయితే కనుక ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకోండి. ఇప్పుడు నీళ్లు చక్కగా తెరిలినాయి కాబట్టి నేను ఇందులో ఒక 1 కప్ బియ్యపు రవ్వ వేసేసుకుని ఉడికించుకుంటాను. సో ఇక్కడ చక్కగా నీళ్ళన్నీ ఇంకిపోయి ఉడికిపోయింది కదా. కొంచెం ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసేయండి. మరీ పొడి పొడిగా వచ్చే వరకు ఉంచుకుంటే మళ్ళీ మనకి ఉండలు చేసుకోవడం కష్టమైపోతుంది. సో నేను ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత, అంటే పూర్తిగా కాదు, గోరువెచ్చగా లూక్ వామ్గా అయిన తర్వాత మనం ఇక్కడ ఉండ్రాళ్ళు చేసుకోవాలి. చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మరీ చల్లగా అయిపోతే ఏంటంటే పొడి పొడిగా అయిపోయి ఇలా ఉండకి రాకుండా విడిపోతుందన్నమాట. అందుకని కొంచెం గోరువెచ్చగా ఉండగానే మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. పెద్దవి కావాలంటే పెద్దవి, చిన్నవి కావాలంటే చిన్నవి. నేను ఇక్కడ మీడియం సైజులో చేస్తున్నాను. సో నేను అన్నీ ఇలా ప్రిపేర్ చేసేసాను. ఒక మంచినీళ్ళ గ్లాస్కి ఈ సైజులో కనుక బాల్స్ చేసుకుంటే 30 అవుతాయండి. నేను జస్ట్ ఎవరైనా ఎన్ని అవుతాయి అనేది తెలుసుకోవాలి కౌంట్ అనుకున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్తున్నాను. ఇప్పుడు ఇలా చేసుకున్న వాటిని మనం స్టీమ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇంకా వీటిల్లో కొంచెం పలుకు ఉంటుంది. అందుకని మనము ఇడ్లీ కుక్కర్లో కానీ స్టీమర్లో కానీ స్టీమ్ చేసుకోవాలన్నమాట. ఒక దానిలో ఎట్లాగో అంటుకుపోయేది ఏం లేదు కాబట్టి మనం ఒక దానిలో రెండు రెండు ఇలా పెట్టుకొని ఒక 10 to 15 minutes పాటు స్టీమ్ చేసుకోవాలి. ఇడ్లీ పెట్టుకున్నట్టుగానే ఒక 10 minutes తర్వాత చూస్తే చక్కగా ఉడికిపోయినాయి. ఇప్పుడు తెలుస్తుంది కదా కలర్ కూడా కొంచెం ఉడికినట్టు వచ్చింది కదా. సో ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొంచెం చల్లారనిద్దాము. చల్లారిన తర్వాత, పూర్తిగా కాదు కొంచెం చల్లారగా, వెంటనే ఒక 2-3 minutes తర్వాత తీసేసుకోవచ్చు. సో మనకి బియ్యపు రవ్వ ఉండ్రాళ్ళు రెడీ అయిపోయినాయండి. వినాయకుడికి చాలా ఇష్టమైనవి. ఎన్ని ఉన్నా సరే ఉండ్రాళ్ళు లేకపోతే అది వినాయక చవితికి మనం చేసుకున్న పిండి వంటల్లో అస్సలు అవ్వనే అవ్వదు. ఆయనకి ఎంతో, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళని మనం ఈజీగా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఒకవేళ మీకు బియ్యపు రవ్వ బయట దొరికితే ఆ బయట దొరికిన బియ్యపు రవ్వతో అయినా చేసుకోవచ్చు అండి. ఒకవేళ బియ్యపు రవ్వ బయట దొరకని వాళ్ళు ఇలా నేను చూపించిన విధంగా రవ్వ ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి. కానీ దేవుడికి నైవేద్యం చేసేటప్పుడు మాత్రం ఉండ్రాళ్ళ మీద నెయ్యి వేసుకొని కొంచెం బెల్లం ముక్క పెట్టి నైవేద్యం పెట్టాలి. ఎందుకంటే వినాయకుడికి బెల్లం ముక్క అంటే చాలా ఇష్టం కాబట్టి. సో ఇప్పుడు నేను పసుపు వినాయకుడికి, అంటే హరిద్రా గణపతికి చలిమిడి ఉండ్రాళ్ళు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒక 3 spoons బియ్యం పిండి వేసుకుంటున్నాను. మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారు కౌంట్ దాన్ని బట్టి బియ్య పిండి తీసుకోండి. ఇప్పుడు ఇందులో మనం తురిమిన బెల్లం వేసుకోవాలి. మెజర్మెంట్ అయితే ఒక 1 spoon తురిమిన బెల్లం వేసుకుంటే సరిపోతుంది. సో బెల్లం వేసుకున్న తర్వాత బెల్లం మీద పిండిని కోట్ చేసినట్టుగా చేయాలి, అంటే కప్పేసేయాలన్నమాట. ఇలా చేసి ఇలా మొత్తం పిండిని మొత్తం బెల్లం మీద వేసేసేసి బెల్లం మీద ఇలా వేసేసుకున్నాం కదా, దాని మీద కొంచెం ఒక జస్ట్ ఒక 1 spoon మాత్రమే నీళ్లు వేసుకోవాలి. నీళ్లు వేసుకొని ఒక్కసారి జస్ట్ అలా మిక్స్ చేసుకోవాలి. ఇలా నీళ్ళ తడి తగలటం వల్ల బెల్లం కొంచెం కరుగుతుంది కదా, కొంచెం మెత్తగా అవుతుంది.
సో ఇలా వాటర్ వేసుకొని ఒక్కసారి అలా కలిపేసుకొని వదిలేసేయాలి ఒక 2 to 3 మినిట్స్. అప్పుడు ఈ వాటర్లో ఉన్న తడిదనానికి బెల్లం కొంచెం మెత్తబడుతుంది. వాటర్ అయితే అస్సలు ఎక్కువ వేసుకోకండి, 1 స్పూన్ వేసుకుంటేనే సరిపోతుంది. మరి ఎక్కువ వేసుకుంటే జోర్ జోర్ అయిపోయి మనకి ఉండ్రాళ్ళు రావు. సో ఇలా నేను వదిలేస్తున్నాను ఒక 2 మినిట్స్. सो 2 मिनट्स तरवा नेनु इप्पुडु बेल्लम मोत्तान्नि चेत्तो इला मैश चेसुकुंटुन्नानु. इला वाटर वेयटं वल्ल बेल्लम कोंचेम मेत्तबड़ुति ईजीगा मनं मैश चेसुकोवच्चु. ఇలా బెల్లం మొత్తాన్ని మ్యాష్ చేసుకొని పిండి అంతా కూడా మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి. ముందర ఈ బెల్లంతో బెల్లంలో ఉన్న తేమతో మనము పిండిని దగ్గరికి కలుపుకోవాలి. తర్వాత వాటర్ వేసుకోవాలి, ముందర వాటర్ వేసుకోకండి. ఒకవేళ ముద్ద అవుతుంటే గనక ఇలాగే చేసుకోండి. ముద్దగా దగ్గరికి రావట్లేదు అనుకుంటే గనక మళ్ళీ ఇంకొక 1 or 2 స్పూన్స్ నీళ్లు వేసుకొని కలుపుకోవాలి. బెల్లం ఎక్కడ గడ్డలు లేకుండా మొత్తం అంతా మ్యాష్ చేసుకొని కలుపుకోవాలి. సో నాకు ఇక్కడ ఇంకొంచెం వాటర్ అవసరపడతాయి కాబట్టి జస్ట్ కొన్ని ఒక 1 స్పూన్ వాటర్ వేసుకొని కలుపుకుంటాను ఫస్ట్. తర్వాత అవసరమైతే ఇంకొక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకుంటాను. గ్రాడ్యువల్గా వాటర్ యాడ్ చేసుకోవాలండి, ఒకేసారి యాడ్ చేసుకోకూడదు. ఎందుకంటే కొంచెం తడి తగలంగానే బెల్లంలో ఉన్న తేమంతా బయటకు వచ్చి వాటరీగా అయిపోతుంది. బియ్యపిండిలో కూడా ఎక్కువ జిగురు ఉండదు కాబట్టి బాగా లూజ్ అయిపోతుంది అన్నమాట బెల్లం తడి తగలంగానే. సో నాకు ఇక్కడ ఇంకొక 1 స్పూన్ వాటర్ అవసరపడతాయి కాబట్టి ఇంకొక 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకుంటాను మళ్ళీ. సో ఇలా మొత్తం ఇలా పిండి మెత్తగా కలుపుకోవాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ. సో ఇలా గట్టిగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను ఇందులో నుంచి చిన్న చిన్న బాల్స్ చేసుకుంటాను. మీరు ఈ కౌంట్ అనేది మీరు ఎన్ని చేసుకోవాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి చేసుకోండి. 5 కావచ్చు, 9 కావచ్చు, 11 కావచ్చు, 21 కావచ్చు, అలా మీరు ఎన్ని చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇక్కడ 11 బాల్స్ చేస్తున్నాను కాబట్టి కొంచెం సైజ్ పెద్ద తీసుకుంటున్నాను. అలాగే ఒకవేళ మీరు 21 బాల్స్ చేయాలి అనుకుంటే గనక ఉండ్రాళ్ళు చల్మిడి ఉండ్రాళ్ళు 21 చేయాలి అనుకుంటే ఇంకొంచెం చిన్నవి చేసుకోవచ్చు. సో నేనైతే ఇక్కడ 11 చేశాను ఈ సైజులో. ఇవి మనం హరిద్ర గణపతికి నైవేద్యం పెడతాము. ఈ పెట్టేటప్పుడు కూడా చిన్న బెల్లం ముక్క పెట్టి పెట్టాలండి. అండ్ వీటిని తర్వాత రోజు ఇంటి పైకాపు మీద వేసేయాలి. ఇవి వినాయకుడి వాహనమైన ఎలుకకనమాట ఈ ఆహారం అనేది. చిన్నప్పుడైతే మేము తర్వాత రోజు పొద్దున అవ్వగానే లేదు అదే రోజు సాయంత్రం కానీ ఇంటి పైకి వేసేసేవాళ్ళం.
మార్నింగ్ వ్రతం వినాయక చవితి చేసుకుంటాం కదా, పూజ కథ చేసుకొని తర్వాత పైకి విసిరేసేవాళ్ళం అన్నమాట ఇంటి కప్పు మీదకి. సో ఇప్పుడు నేను మీకు అల్లం పచ్చడి ఈజీ ప్రాసెస్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నేను ఇక్కడ అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఒక 50 గ్రామ్స్ వరకు తీసుకున్నాను అల్లం అయితే. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. సో ఇలా కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో మనం చింతపండు యాడ్ చేసుకోవాలి. నేను పక్కా మెజర్మెంట్స్తో ఈ అల్లం పచ్చడి 1 ఇయర్ వరకు నిల్వ ఉంచుకోవడానికి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది నా ఛానల్లో ఒక వీడియో పెట్టానండి, అది చూడండి. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇలా చింతపండు కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, మన టేస్ట్కి తగ్గట్టు బెల్లం వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మొత్తం అంతా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి. సో ఇలా చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఒకసారి ఇక్కడ సాల్ట్ అండ్ స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోండి కావాలనుకుంటే బెల్లం. తర్వాత తిరవమాత కోసం నేను ఇక్కడ తడకా ప్యాన్ తీసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీరా, 1/2 స్పూన్ మెంతులు, 1/2 స్పూన్ మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 1 ఎండుమిరపకాయ వేసుకొని తిరవమాత పెట్టుకుంటున్నాను. అంతేనండి, చాలా ఈజీగా జస్ట్ అల్లం ముక్కలు, చింతపండు, ఉప్పు, కారం, బెల్లం. బెల్లం ప్లేస్లో మీరు కావాలంటే పంచదారైన వేసుకొని గ్రైండ్ చేసేసుకొని తిరవమాత పెట్టుకుంటే అల్లం పచ్చడి ఈజీగా రెడీ అయిపోతుంది. ఎప్పుడైనా టైం లేదు అనుకున్నప్పుడు ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను, అండ్ నచ్చిందని కూడా అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో సోషల్ మీడియాలో షేర్ చేసుకోండి.